రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా పంటలు పూర్తిగా నీటి మునిగాయి వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో అకస్మాత్తుగా కురిసిన వర్షాల కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి దాదాపు పదిహేను రోజులకు దాటినప్పటికీ ఇప్పటి వరకు గన్ని బస్తాలు రాక ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నోటికందే సమయంలో నీటి పాలేందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తడిసిన ప్రతి గింజని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పినప్పటికీ వివిధ కారణాలు చెప్పి తడిసిన ధాన్యాన్ని ఐదు కిలోల కోతను విధిస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు జరిపి ఇలాంటి కోతలు లేకుండా రైతులకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాది జత్రండ జేపీ నుంచి ఐకేపీ స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి లేదు మేము వరి కోతకు వచ్చి పది పదిహేను రోజులు అవుతూ ఉన్నది పది పదిహేను రోజులు అవుతుంది మ్యాచర్ వస్తుంది చూస్తాను పోతారు ఏం లేదు ఏం లేదు మాకు చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి ఎండుతనే మళ్ళీ దడుస్తున్నాయి ఎండుతనే దడుస్తున్నాయి ఆ ఐకేపీలో మ్యాచర్ వచ్చి చూసుడు లేదు ఒక్కళ్ళు కూడా ఇంతవరకు పట్టించుకునే వ్యక్తే ఎక్తే లేడు మాకు ఘోరమైన పరిస్థితి ఒకసారి చూడండి ఎంత ఎన్నిసార్లు ఎండిపోయాలి ఆరు తడి పంటలు లేకుండా మొత్తం వర్షాలకు ఈ వర్షాలు ఈ నీళ్ళు కదా అని చెప్పి మొత్తం వరి నాటేసుకున్నాం దానివల్ల మస్తు ఇబ్బంది అవుతుంది ఒకటే పంట మాకు ఉన్నది ఒకటే పంట వరి ఆ వరి వానకాలం అంత ఘోరంగా అయింది ఇప్పుడు యాసంగి యాసంగే మాకు లాభ లాభం రైతు అనేటువంటి మిగిలేదే యాసంగి పంట ఆ యాసంగి పంట కూడా ఇక ఘోరంగా ఉన్నది పరిస్థితి ఏంది మామూలుగా కాదు వర్షం ఇప్పుడు పది పదిహేను రోజుల నుంచి ఉన్నా కూడా ఎంతకన్నా దాయాలే దాన్ని ఐకేపీలు కొంచెం చర్య తీసుకొని దాని మీద ఈ ఈ పోయేటట్టు ప్రయత్నం చేస్తారనుకుంటే ఈ లారీలు వచ్చి లేదు వాళ్ళు ఐకే శ్రద్ధ తీసుకుని లేదు ఆ ఓపెనింగ్ చేసినప్పుడు పోయిండు కానీ మాకున్న పరిస్థితి ఘోరం ఇప్పుడు దేవుడే ఆదుకోవాలి ఇంకేం లేదు ఇప్పుడు ఇంకా మూడు మూడు రోజులు నాలుగు రోజులు కొడితే ఏమైనా తిప్పుతాం ఆ ఎండిన వడ్లు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మరలేసడే తప్ప ఏం మార్గం కనిపిస్తలేదు ఒక్కలోన్నా వస్తారా అంటే చూసి చూసి ఆస్ట్ వస్తలేదు ఎవ్వరు వస్తలేరు కొంచెం ఇది జరిగిన దాని గురించి కాకుండా మిల్లర్లతో మాట్లాడి మాకు కొంత న్యాయం చేస్తారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని వేడు నా పేరు రావుల అనిల్ కుమార్ మాది రాయపర్తి మండలం రాయపర్తి గ్రామము ఇక్కడ వరి గోసి నేటికి నెల నెల పదిహేను రోజులు కావస్తున్నది నెల పదిహేను రోజుల నుంచి వెళ్ళి ఇగ ఆగా ఇగ అని కాంటాలు అయితే ఓపెనింగ్ అవుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అభ్య పెడతా ఉన్నది నెల పదిహేను రోజుల నుంచి ఎండి వాన దడిచి రైతులు కూడా వడగాల్పులకు చాలామంది అవస్థలు పాలైనరు నేడు ఈరోజు వర్షం వచ్చి కుప్పలు మొత్తం ధాన్యం అంతా దడిచిపోయింది రేపు పొద్దున మిల్లర్స్ వచ్చేసి ఇది తడిసిన ధాన్యం కాబట్టి మేము గొనవన్నీ పెడతారు లేదంటారు ఐదు కిలోలు తీయాలంటారు ఇదంతా ఇదంతా రైతు నెత్తిలో పోడే రైతే నష్టపోవడం రైతు ఇప్పటికీ ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకొని తర్వాత చీడపీడలను తట్టుకొని తర్వాత ఎరువు బస్తాలకు కొనుగోలు చేయలేక సతమతం అవుతూ నానా ఇబ్బందులు పడుకుంటా కూడా రైతు ఈరోజు చాలా వెట్టి చాకిరు చేసి ధాన్యాన్ని తీసుకొని మార్కెట్ తీసుకొని వస్తే ఇది పరిస్థితి మొత్తం ధాన్యం మొత్తం దడిసింది ఈరోజు దీని పరిస్థితి ఏంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తన బీఆర్ఎస్ పార్టీ కార్య వాటి యొక్క ప్రోగ్రాంలు చేసుకుంటా కాలేపాన్ని చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ వేస్తాను కానీ రైతు దుస్థితి పరిస్థితి ఇక్కడ ఆలోచించట్లేదు ఇంకెన్నాడు ఈ ధాన్యాన్ని ఉంటారో చెప్పండి ఇంకా ఓపెనింగ్లు ఈ నేటి వరకు కూడా ఓపెనింగ్లు అంటే ఇంకే రోజు ఉంటారు మీరు ఇక్కడ రైతాంగం పరిస్థితి ఏంది ఊరేసుకునే పరిస్థితి వచ్చింది అప్పుల కాడ నాన్న అందరూ పీకడం వల్ల కూడా రైతులు చాలామంది మరణం బల మరణం చెందుతూ ఉన్నారు